హలో, వెల్కమ్ టు బరువు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారా? ఇందుకు జొన్న మొక్కజొన్న రొట్టెల్లో ఏది మంచిదో తేల్చుకోలేక తికమకపడుతున్నారా? జొన్న మొక్కజొన్న రొట్టెలకు తేడా ఏమిటి? బరువు తగ్గేందుకు ఏది బెస్ట్ అంటారు? ఈరోజు నవ్య, జొన్నలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇతర ధాన్యాలతో పోల్చితే ఇందులో క్యాన్సర్ కణాలతో పోరాడే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇందులో శరీరానికి అవసరమైన అనేక విటమిన్లు, ఐరన్, ఫోలేట్, ప్రోటీన్, కాల్షియం వంటి మినరల్స్ మాత్రమే కాకుండా బోలెడంత ఫైబర్ ఉంటుంది. దీనివల్ల కడుపు ఎక్కువసేపు నిండుగా ఉండి అతిగా ఆకలి వేయదు. ఫలితంగా త్వరగా బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు నవ్యలో ఈ హలో అండి, మై నేమ్ ఇస్ వనిత. ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ అండ్ డాక్టర్ బై ప్రొఫెషన్. టుడే ఐఎమ్ గోయింగ్ టు షో యూ వన్ ఆఫ్ మై కలెక్షన్స్. ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ ఆఫ్ బాటిల్ పెయింటింగ్. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు షో అబౌట్ దాట్. అండ్ ఇవాళ మీకు ఈ బాటిల్ పైన ఎలా పెయింట్ వేయాలి, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనే దాన్ని నేను ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్ ఈస్ వెరీ ఈజీ టెక్నిక్ అండి. ఇవాళ వన్ ఆఫ్ ద సింపుల్ టెక్నిక్, మీ ఇంట్లో దొరికే వస్తువుతోనే ఎలా పెయింటింగ్ వేసుకోవచ్చు అనేది ఇవాళ నేను మీకు నేర్పిస్తాను. చూడండి, ఇది బాటిల్. సో మీకు ఈ బాటిల్ ఏ కలర్ అయినా ఉండనివ్వండి. ఇది నా దగ్గర ఉన్నది బ్రౌన్ బాటిల్ అండి. మీకు గ్రీన్ బాటిల్స్, వైట్ బాటిల్స్ అండ్ వెరైటీ షేప్స్ ఉన్న బాటిల్స్ ఎన్నెన్నో దొరుకుతాయి. సో ఏ బాటిల్ దొరికినా నో ప్రాబ్లం అండి. దానిపైన మనం ఎలాగో కలర్ వేసుకుంటాము. సో ఏ బాటిల్ దొరికినా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. చూడండి, ఓకే. ఇవాళ మనము సెలో టేప్తోని ఎలా పెయింట్ వేసుకోవాలో చూపిస్తాను. బాటిల్ ఉంది కదా, మీరు బాటిల్కి సెలో టేప్ పెట్టండి. ఎలా పెట్టాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక బేస్ నుంచి స్టార్ట్ చేద్దామండి. సో బేస్ పార్ట్ అంటే డౌన్ పార్ట్ మనం సెలో టేప్తోని కవర్ చేస్తున్నాము. చూడండి, ఇలా మెల్లిగా తిప్పుకుంటూ ఇలా మనం బేస్ ఒక పార్ట్ కవర్ చేసుకున్నాం కదా. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఈక్వల్ మెజర్మెంట్తోని అంత స్పేస్ వదిలేయాలండి. సో మీకు ఈక్వల్ మెజర్మెంట్ ఎలా తెలుసుకోవాలి అనేది మీకు డౌట్గా ఉంటుంది. సో కొంచెం పెట్టుకోండి, పెన్సిల్తోని అక్కడ మార్కింగ్ వేసుకోండి. ఇలా చూడండి, అక్కడ పెన్సిల్ మార్క్ పెట్టుకున్నాం అనుకోండి. నెక్స్ట్ అక్కడ నుంచి మళ్ళీ సెలో టేప్ పెట్టడం స్టార్ట్ చేయాలి. సో చూడండి, ఒక 3-4 సైడ్స్ మనం పెన్సిల్తో మార్క్ చేసుకుంటున్నామండి. సో దాట్ మనకి ఈక్వల్ లెంత్ కావాలి కాబట్టి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసేసుకున్నామండి. సో మీకు ఎక్కడైతే పెన్సిల్ ఉన్నాయో అది మీకు కనిపిస్తుంది బాటిల్ పైన. సో అంత గ్యాప్ వదిలేసి అక్కడ నుంచి మనం మళ్ళీ సెలో టేప్ పెట్టడం స్టార్ట్ చేయాలి. ఇలా చూసారు కదా, ఇలా అంతే గ్యాప్ వదిలేసి మనం సెలో టేప్ మళ్ళీ పెట్టాము. చూడండి, మళ్ళీ సెలో టేప్ పెట్టి మళ్ళీ మీరు మెజర్మెంట్స్ తీసుకోండి. లేదా మీరు స్కేల్తోని టేప్ మెజర్ చేసి స్కేల్తోని మెజర్ చేసుకున్నా పర్వాలేదు. సో అయిపోయిందండి మళ్ళీ మార్కింగ్. సో మళ్ళీ నేను టేప్ ఆ మార్క్స్ పైన పెడుతున్నానండి. ఏవైతే నేను మార్కింగ్ చేసుకున్నానో అక్కడ పెడుతున్నాను. సో చూడండి, ఇక్కడ వరకే స్టిక్ చేసుకున్నాము. సో పైకి రాగానే మనకి డిస్టెన్స్ అనేది తక్కువ అయిపోతుంది కాబట్టి పైనకు వచ్చేసరికి కొంచెం ముడతలు వచ్చేస్తుందండి టేప్. సో దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. టేప్ చుట్టేటప్పుడు ముడతలు రాకుండా చూసుకోండి. మనం బాటిల్ మొత్తము ఒకసారి టేప్తోని, ఒకసారి వితౌట్ టేప్, టేప్ వితౌట్ టేప్ అలా బ్లాక్స్ లాగా చేసుకున్నాము. చూడండి ఒకసారి. సో ఇట్స్ వెరీ ఈజీ అండి. ఇంట్లో ఉన్న టేప్ మనం యాక్రిలిక్ కలర్స్ యూస్ చేయాలండి.
యాక్రిలిక్ కలర్స్ మనకు షాప్స్లో దొరుకుతాయి. అండ్ మనం కలర్స్ వేసేటందుకు మనము స్పాంజ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. స్పాంజ్ని మనం ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దాంతో మనం పెయింట్ వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసి ఓన్లీ 2 కలర్స్ యూజ్ చేద్దామని అనుకుంటున్నాను. మీ ఇష్టం, మీకు ఎన్ని కలర్స్ యూజ్ చేయాలనిపిస్తే అన్ని యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఫస్ట్ థింగ్ నేను గ్రీన్ కలర్ యూజ్ చేస్తున్నానండి. ఇలా తీసుకోవాలండి, యాక్రిలిక్ కలర్ అండి ఇది. సో ఇప్పుడు చూడండి, ఎక్కడైతే టేప్ లేదో అక్కడ నేను ఈ గ్రీన్ కలర్ అనేది యూజ్ చేస్తున్నాను. దాంతో నేను కలర్ వేస్తున్నాను. స్పాంజ్తో కలర్ వేస్తే మొత్తం క్లీన్గా ఈజీగా అయిపోతుందండి, చూడండి. సో మీరు ఇలా కలర్ వేసేటప్పుడు టేప్ పైన కూడా కలర్ అంటుతుందండి. సో దానికి ఏం టెన్షన్ పడొద్దు. సో ఖచ్చితంగా అంటుతుంది, బట్ మీకు మెయిన్ మోటో ఏంటి, మనకి ఎంటీ స్పేస్లో కలర్ ఉండాలి. టేప్ పైన కలర్ అంటినా కూడా ఏం ప్రాబ్లం కాదు, ఎందుకంటే తర్వాత మనం ఆ టేప్ తీసేస్తాం కాబట్టి. సో అంటినా ప్రాబ్లం ఉండదు, టెన్షన్ పడకండి. మనం ఖాళీ గ్యాప్స్లో మొత్తం గ్రీన్ కలర్ నింపేసుకున్నామండి. నేను సింగిల్ కోట్ మాత్రమే వేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే డబుల్ కోట్ వేసుకోవచ్చు. అండ్ డబుల్ కోట్ ఇమీడియట్గా వేయొద్దండి. ఫస్ట్ సింగిల్ కోట్ మొత్తం వేసిన తర్వాత ఒక 5 to 10 minutes డ్రై చేసుకోవాలి. డ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ కోట్ వేసుకోవాలి. సెకండ్ కోట్ అయిపోయిన తర్వాత మళ్ళీ డ్రై చేసుకోవాలి. డ్రై చేసుకున్న తర్వాత అప్పుడు టేప్ తీసేసేయాలండి. సో ఫస్ట్ కోట్ అయిపోగానే టేప్ తీసేస్తే డిజైన్ రాదండి. సో ఇలా మొత్తం అంటిందా లేదా మంచిగా చెక్ చేసుకోండి ఒకసారి. ఇప్పుడు మనం డ్రై చేసుకుందామండి. ఒక 5 minutes డ్రై చేసుకుందాము. సో మనది డ్రై అయిపోయింది. సో ఇప్పుడు మనము మెల్లిగా ప్లాస్టర్ తీసేసేయాలండి. చాలా మెల్లిగా తీసేసేయాలి. చూడండి, ఇప్పుడు 1 by 1 మొత్తం ప్లాస్టర్స్ అన్ని తీసేసుకుందామండి. చూడండి మీరు ఎలా కలర్ వేశారో మీకు కనిపిస్తుంది క్లియర్గా. ప్లాస్టర్స్ అన్ని తీసేసాను. సో మీరు ఎంత పిచ్చిగా వేసినా కూడా చూడండి, ఆ ప్లాస్టర్ తీసేసరికి ఎంత ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఉందో. సో ఇక్కడ ఏదైతే ఎంటీ స్పేసెస్ ఉన్నాయో ఇప్పుడు ఆ ఎంటీ స్పేసెస్లో మనము బ్లూ యాక్రిలిక్ కలర్ యూజ్ చేస్తున్నామండి. అది కూడా స్పాంజ్తోనే వేసుకోవాలి. సో ఇప్పుడు మనం వేసుకుందామండి బ్లూ కలర్. సో ఇప్పుడు మనం ఈ ఎంటీ స్పేసెస్లో మొత్తం బ్లూ నింపుకుందామండి. ఇది హాల్లో పెట్టుకోవచ్చు, టీవీ పక్కన పెట్టుకోవచ్చు, షోకేస్లో పెట్టుకోవచ్చు. అండ్ ఇలాంటిది ఏదైనా ఫ్లవర్ వాజ్ ఉందనుకోండి, మీకు ఏదో చిన్న స్మాల్ ఫ్లవర్స్. నేను ఓన్లీ 2 colors నింపాను. మీకు కావాలి అనుకుంటే మీకు నచ్చిన కలర్స్ నింపుకోవచ్చు అండి. అండ్ ఇట్లాంటిది ఇంకొక పీస్ కూడా చేశానండి, చూడండి. కాకపోతే ఇక్కడ 2 కళ్ళు పెట్టాను. సో మీకు దీనిపైన కావాలి అనుకుంటే దీనిపైన స్మైలీస్ లాగా బొమ్మలు కూడా దించుకోవచ్చు అండి. సేమ్ పెయింట్తోని మీకు దీనిపైన ఏ పెయింట్ కనిపిస్తుందో ఆ పెయింట్తో మీరు బొమ్మలు కూడా దించుకోవచ్చు అండి. మీకు బాగా నచ్చాయని నేను అనుకుంటున్నానండి. సో ఇది మీరు ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ఇది మీకు హాబీ లాగా ఫస్ట్ మారి తర్వాత ప్యాషన్ అయిపోయి తర్వాత అలవాటు అయిపోతుందండి. అండ్ ఇది మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది బోరింగ్ అయితే అనుకోవట్లేదు. మీ ఇంట్లో ఏ వస్తువులు అంటే గ్లాస్ ఐటమ్స్ లైక్ గ్లాసెస్ అయినా, జామ్ బాటిల్స్ లేకపోతే సాస్ బాటిల్స్ లేకపోతే ఏ బాటిల్స్ అయినా సరే ఇప్పటి నుంచి పడేయొద్దండి. ఇలా మంచిగా కలరింగ్ వేసుకొని మీ ఇంటిని అలంకరించుకోండి. థ్యాంక్ యూ.
ఇక జొన్న రొట్టెలో బలవర్ధకమైన విటమిన్ కంటెంట్ వల్ల కోమోర్బిడిటీస్, హృదయ సంబంధ వ్యాధులు, డయాబెటీస్, మూత్రపిండ వైఫల్యం, సిఓపిడి, ముప్పు తగ్గుతుంది. అలాగే దీనివల్ల నడుము వద్ద కొవ్వు సైతం